హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం అజియోలో ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు దాని యొక్క సైజ్ కానీ కలర్ కానీ మనకు నచ్చినట్లయితే దాన్ని మనం ఎలా రిటర్న్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేషన్ చేసి పైన ఆల్ని వస్తుంది, ఆల్ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం సింపుల్గా అజియో అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క అకౌంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్డర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఆర్డర్స్ మీద క్లిక్ చేయాలి. ఆర్డర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే డెలివర్డ్ 23 అంటే నిన్న ఈ యొక్క ప్రోడక్ట్ అనేది డెలివరీ అయింది అన్నమాట. సింపుల్గా దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే రిటర్న్ అబ్లిక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఈ యొక్క ప్రోడక్ట్ మనకు సేమ్ ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ కావాలనుకుంటే, అంటే కొంతమందికి ఏం చేస్తారంటే ఒక మనము పెట్టిన సైజుకి సరిపోనట్లయితే ఆ యొక్క సైజు వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక మనకు ఎక్స్చేంజ్ అనేది ఎక్స్చేంజ్ కూడా అవుతుంది. లేదు మనకు అసలుగా ఆ ప్రోడక్టే నచ్చలేదు అనుకున్నప్పుడు దీన్ని మనం రిటర్న్ కూడా చేసేయచ్చు అనమాట. రిటర్న్ చేస్తే మనకు అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఎక్స్చేంజ్ కావాలన్నమాట. ఎందుకంటే ఇది సైజ్ అనేది సరిపోవట్లేదు. ఇక్కడ నేను తీసుకున్నటువంటి టీషర్ట్ సైజ్ అనేది సరిపోలేదు, నేను ఎక్స్చేంజ్ కావాలనుకున్నా. కానీ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటే ఎక్స్చేంజ్ ఇస్తారు, లేదంటే రిటర్న్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి చూద్దాం. ఇక్కడ మనం సింపుల్గా రిటర్న్ అబ్లిక్ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి అడ్రస్ అయితే రావడం జరుగుతుంది. అడ్రస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఎక్స్చేంజ్ అనేది డిజేబుల్లో ఉంది. అంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఎక్స్చేంజ్కి అయితే అవైలబుల్ లేవు, అంటే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ అయితే అవైలబుల్ లేవు. అందుకోసం చెప్పేసి ఓన్లీ రిటర్న్ ఆప్షన్ అయితే మనకు ఎనేబుల్లో ఉంది అనమాట. అంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనం రిటర్న్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్గా రిటర్న్ మీద మనం క్లిక్ చేయాలి. రిటర్న్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ రిటర్న్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ సెలెక్ట్ రీజన్, మనం ఈ ఒక రీజన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, డిడ్ నాట్ లైక్ దిస్ ప్రోడక్ట్, డిఫెక్టివ్ అబ్లిక్ డ్యామేజ్ ప్రోడక్ట్ రిసీవ్డ్, సైజ్ అబ్లిక్ కలర్ ఇష్యూ, రాంగ్ ఐటమ్ షిప్డ్, అదర్. వీటిల్లో మనకు జెన్యున్గా ఏదైతే మనకు ఉందో దాన్ని అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను సైజ్ అబ్లిక్ కలర్ ఇష్యూ అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ సబ్ రీజన్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ వచ్చింది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాడు అనమాట. వాంట్ టు చేంజ్ స్టైల్ అబ్లిక్ కలర్, సైజ్ ఈజ్ స్మాలర్ దాన్ ఎక్స్పెక్టెడ్, సైజ్ ఈజ్ లార్జర్ దాన్ ఎక్స్పెక్టెడ్, డస్ నాట్ ఫిట్ వెల్. వీటిల్లో మనకు ఏదైతే ఉందో ఆ యొక్క రీజన్ అనేది, సబ్ రీజన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సైజ్ ఈజ్ స్మాలర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా కింద సేవ్ మీద మనం క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమని వచ్చింది. ఇక్కడ హౌ వుడ్ యూ లైక్ యువర్ రిఫండ్ అని చెప్పేసి, అంటే మనకు ఇక్కడ అజియో వాలెట్లో కావాలనుకుంటే మనకు ఈ యొక్క ప్రోడక్ట్ పికప్ చేసుకున్న ఒక 2 to 4 అవర్స్లోనే మనకు అజియో వాలెట్లోకి అమౌంట్ అనేది రిఫండ్ చేస్తారు. లేదు మనకు బ్యాంక్ అకౌంట్లోనే కావాలనుకుంటే 2 to 4 డేస్ అయితే మనకు టైం పడుతుంది అనమాట రిఫండ్ అవ్వడానికి. ఇక్కడ నాకు అకౌంట్లోకి కావాలనుకుంటున్నా కాబట్టి అమౌంట్ ఇక్కడ నేను అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మీరు కూడా అకౌంట్లో కావాలనుకుంటే మీరు అకౌంట్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు వాలెట్లో కావాలి నాకు అనుకుంటే ఈ యొక్క వాలెట్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాలెట్లోకి అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఆ యొక్క వాలెట్లో నుంచి అమౌంట్ అనేది కట్ అవుతుంది అనమాట, ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకున్నప్పుడు. ఇప్పుడు నేను బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ నేను బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నా. ఇలా మనము అకౌంట్ నెంబర్, తర్వాత కన్ఫామ్ అకౌంట్ నెంబర్, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, ఇలా కంప్లీట్గా మనం అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. కొంతమంది డౌట్ ఉండొచ్చు, మనం అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే ఏమన్నా సెక్యూరిటీ ప్రాబ్లం ఏమైనా వస్తుందేమో చెప్పేసి. అటువంటిది ఏమి ఉండదు, మనం ఓన్లీ అకౌంట్ నెంబర్ ఇస్తున్నాం. అది కూడా ఎందుకు ఇస్తున్నాము, మన అమౌంట్ అనేది రిఫండ్ అవ్వడం కోసం అంతేగాని, దానివల్ల ఇబ్బంది అయితే ఏముండదు. సింపుల్గా మనం సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుంది, టోటల్ రిఫండ్ అమౌంట్ 534.24 పైసా, రిఫండ్ బ్రేకప్ రెడీ పాలసీ అని చెప్పేసి కింద బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సబ్మిట్ రిక్వెస్ట్ మీద మనం క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద రిక్వెస్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు రిటర్న్ అబ్లిక్ ఎక్స్చేంజ్ కంప్లీటెడ్ అని చెప్పేసి వచ్చింది. రిటర్న్ రిక్వెస్ట్ కన్ఫర్మ్డ్, ఐటమ్ విల్ బీ పిక్డ్ అప్ సాటర్డే
ఫస్ట్ ఏప్రిల్ అంటే ఆ లోపల ఫస్ట్ ఏప్రిల్ లోపల మనకు ఈ యొక్క ఐటెం అనేది పికప్ చేసుకుంటారు అనమాట. పికప్ చేసుకున్న తర్వాత 2 to 4 డేస్ లోపల మనకు అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది అనమాట. ఆ లోపల మనము ఆ యొక్క ప్రొడక్ట్ అనేది మనం సేమ్ యాజ్ ఇట్ ఇస్ లేబుల్స్ అటువంటివి తీయకుండా అలాగనే ఉంచాలి, లేదంటే వాళ్ళు పికప్ చేసుకోరు అనమాట. మనకంటే యాక్చువల్లీ ప్రొడక్ట్ తోటి మనకు లేబుల్స్ దాని యొక్క అన్నీ కంప్లీట్గా ఉంటాయి కదా, ఆ ప్యాక్ ప్యాక్ అట్లనే ఉంచాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు AJIO కొన్న ప్రొడక్ట్ మనం రిటర్న్ ఎలా చేయాలి అనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అప్పుడు తెలుసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.